కాలానుగుణంగా మనం వ్యవహరించాం. మరి ఈ రోజు మనం ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాం అంటే ఏంటి? మబ్బు విడిపోయిందా లేదా? చక్కగా ఉందా లేదా? ఉందా? ఎందువల్ల అప్పుడుకప్పుడుకి మార్పు ఏంటి? నీకు ఈ రెండు రోజులకి మార్పు ఏంటి? ప్రపంచంలో నేను ఒకదాన్ని, అంతకుముందు నాకే కష్టం, నాకే కష్టం, నాకే కష్టం. అసలు నీకు కష్టం ఏంటి? నువ్వు భగవంతుడు, నీకు కష్టం ఏంటి? దేహమా జనం, ఇంద్రియాలా అంతకుముందు ఏం చేసుకొచ్చినాయో అయ్యో జరుగుతున్నాయి. నీకేంటి? అర్థమైందా? నీ పిల్ల అనుకుంటావు, అది ఎవరు? నీ పిల్ల ఏంటి? పరమాత్మ. నువ్వు పరమాత్మ, అది పరమాత్మ. దాని గురించి అందరిలాగా ఆలోచించినప్పటికీ అయ్యో నా పిల్ల ఇలా ఉందని ఆ బెంగతో నీ జీవితం అంతా వ్యర్థం చేసేస్తున్నావు. బెంగలు ఎందుకు కావాలి? బాధలు ఎందుకు కావాలి? నేనే అంత. అందరిలో ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటే తెలుసుకుంటే అసలు రెండోదే ఉంటుంది. ఏ ఊరికే జ్ఞానాలు వచ్చేస్తాయేంటి? ఏదో కొంత ఈవిడ కాలుపొట్టు అన్ని బాగున్నాను నడటానికి లేదు అవునా కదా? ఏదో రకంగా ఉంటుంది కారణం. అది ఏ కారణం అయినా సరే మనం ధీరత్వంగా ఉండగలచ్చు. నాలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. మనం అందరూ ఏకాత్మస్సులు, స్వయంభూలు అంటే ఆ యొక్క అనంతత్వంలో మనం, మనలో అనంతత్వం ఉంది. మరి సృష్టి స్థితి లైవ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? నేను కింగ్ అనుకుంటా ఉండాలరా, నేను పరమాత్మ, నేను పరమాత్మ, నేను ఆనంతుడిని, సత్సిత్ ఆనంద స్వరూపుని, ఏదో ఒకటి ఉండేటట్టు తేలికవుతుంది మొదట్లో. ఇప్పుడు ఇంక మాకేమీ అక్కర్లేదు, అందరూ అలా వర్క్ ఉంటుంది, సైలెంట్ గా ఉంటాం. నువ్వు మొదలు కాబట్టి చూస్తున్నావు, అభ్యాసం అయిపోయింది, అభ్యాసం అయ్యాక వీళ్ళకి లేదు, కానీ నువ్వు మొదటి కాబట్టి